మా లాయర్లను సంప్రదిస్తున్నాం. ఈ సమాచారం గందరగోళం జరగకుండా ఉండటానికి, సరి అయినటువంటి సమాచారాన్ని గవర్నమెంట్ నుంచి రాబట్టడానికి మేము కూడా కోర్టులో ఇంప్లీడ్ అయి దీనిపైన మేము కూడా ఒక న్యాయపరమైనటువంటి చర్యను న్యాయ వ్యవస్థ ద్వారా మేము విద్యార్థులకు న్యాయం పొందటానికి కూడా మేము ఒక ప్రయత్నం చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వారి నేతృత్వంలో అఖిలపక్షంగా మేమందరం కూడా ఇవాళ గవర్నర్ ను కూడా కలవబోతున్నాం. గవర్నర్ ను కలిసిన తర్వాత అఖిలపక్షం తరఫు నుంచి కార్యాచరణను కూడా ఆలోచించే ప్రయత్నంలో ఉన్నాం. తప్పనిసరిగా ఇది చాలా సీరియస్ సమస్య. మామూలుగా అయితే ఇది ఏ విద్యార్థికైనా రెండేళ్ల తన జీవితానికి ఒక కీలకమైన పరీక్ష ఈ పరీక్షలే. వాళ్లకు ఆ పరీక్షలు ఎక్కడైనా తప్పు జరిగితే వాళ్ల జీవితమే గందరగోళమైపోతుంది. ఇవాళ ఒకవైపు నేషనల్ పరీక్షలన్నీ దగ్గరలో ఉండగా ఆ పరీక్షలను కాదని ఇవాళ ఇష్టానుసారంగా ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల జీవితాలతో ఒక్క వ్యక్తి తప్పిదం అక్కడ సెక్రటరీ గారు తెలిసి మౌనం వహించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్న టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఈ ముగ్గురు కూడా ఇవాళ జరిగిన పరిణామాలకు బాధ్యత వహించవలసి ఉంటుంది. ఆ ముగ్గురి బాధ్యత రాహిత్యం అనేది లక్షల మంది పిల్లల జీవితము ఇవాళ బలి కావటానికి. సమస్యల పరిష్కారం కోసం బోర్డు దగ్గరికి పోతే పిలిచి మాట్లాడవలసిన బోర్డు, ఇవాళ కౌంటర్లు పెంచాలి, కూర్చోవాలి, ప్రతి కేసును పరిశీలించాలి. ఫ్రీగా నువ్వు చేస్తావా కాదా అనేది ఒక్కటే కాదు ఇక్కడ ప్రశ్న. కొన్ని తక్షణం పరిష్కరించగలిగితే పరిష్కరించాలి. ఇవన్నీ కూడా బాధ్యత ఇంటర్మీడియట్ బోర్డు తీసుకోవటం పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. కానీ తన బాధ్యత నుంచి తప్పించుకొని ఇవాళ మొత్తం బోర్డు కార్యాలయాన్ని ఒక పోలీస్ స్టేషన్ గా మార్చేసి అక్కడ ఎవరు పోతే వాళ్ళు, ఆఖరికి పాపం కొడుకు భవిష్యత్తు కోసం వెళ్లిన ఒక తల్లిని కూడా అరెస్ట్ చేసి కుమారుంతో పాటు అరెస్ట్ చేసి తీసుకపోతే ఇవాళ 50 మంది తెలంగాణ ప్రజలను కలిచివేసినటువంటి సంఘటన అది. ఇట్లాంటి సంఘటన పోలీసులను ఉపసంహరించాలి, ఎంక్వైరీ కౌంటర్లను విపరీతంగా పెంచి అందరి సమస్యల పరిష్కారానికి మార్గాలని ఇవాళ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ చర్యల కోసం సిటీ కమిషనర్ కూడా ఈ తొందరపాటుగా పోలీసులను విచ్చలవిడిగా పెట్టి ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి పద్ధతిని మానుకోవాలి. ఎంక్వైరీ కోసం వచ్చిన తల్లిదండ్రులను లోపలికి పంపియండి. ఆ పిల్లలకి ఏమన్నా సమాధానం రావాల్సి ఉంటే తొందరగా ఇప్పించే ప్రయత్నం చేయమని ఇలా పోలీస్ కమిషనర్ గారు కూడా ఈ బాధ్యతను గుర్తించాలి. విచ్చలవిడి అరెస్టులు మానుకోవాలని కూడా వారికి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ఒక కార్యాచరణ అనేది ఇవాళ అవసరం. మేము ముఖ్యమంత్రి గారు చేసిన ప్రతిపాదనతో ఏమాత్రం కూడా మాకు అంగీకారం లేదు. మీరు బోర్డుని రద్దు చేస్తాం, మళ్లీ పరీక్షలను ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తామనే మాట ధ్వనించింది. మాకైతే ఆలోచన ఏముందో తెలియదు, కానీ ఆ అర్థం వచ్చేటట్టుగానే ఇవాళ పత్రికల్లో వార్తలు వచ్చినాయి. ఒక ప్రైవేట్ ఏజెన్సీతోనే ఇన్ని అవస్థలంటే మరి ఇంకా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్తే మాత్రం ఇంటర్మీడియట్ ఇంకా విద్యనే సర్వనాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది. ఉన్న బోర్డును సరిగ్గా నడిపించే ప్రయత్నం చేయండి. మీ దగ్గర ఎందరు ఎమ్మెల్యేలు ఉన్నారనేది కాదు ముఖ్యమంత్రి గారు, మీరు ఎంత సవ్యంగా పరిపాలన చేయగలుగుతారనేదే చాలా కీలకం. ఆ పరిపాలన మీద దృష్టి పెట్టండి అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారికి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.